సింహరాశి. ఫ్రెండ్స్, ఈరోజు మనం సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ప్రేమ వ్యవహారాలు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటివే కాకుండా మీకు పంచాంగం విషయంలో కానీ, వాస్తు విషయంలో కానీ, లేదా భక్తి ఆధ్యాత్మిక విషయాలలో రకరకాల విషయాలు సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, మా వీడియోస్ను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోస్లను మీకు అందించగలము. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినా, షేర్ చేసినా, లైక్ చేసినా, కామెంట్ చేసినా మీకు ఎలాంటి ఖర్చు ఉండదు అని మీకు తెలుసనుకుంటాను. ఇక మన సబ్జెక్ట్లోకి వస్తే, సింహరాశి వారికి 2018 సంవత్సరంలో ప్రేమ ఫలాలు ఎలా ఉన్నాయంటే, పంచమంలో శనిగ్రహం, తృతీయ చతుర్థ స్థానాల్లో గురువు, షష్టమంలో కేతువు, వ్యయంలో రాహుగ్రహం సంచారం జరుగుతున్నందువలన సింహరాశి వారి ప్రేమ జీవితం ఒక మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉంటుందని చెప్పాలి. ఈ సింహరాశి వారు ప్రేమ వ్యవహారాలలో కొన్ని అవసరమైన అనవసరమైన అపార్థాలతో ఉంటారు. ఈ సింహరాశి వారంటే ఎంతగానో ఇష్టపడే వారిని ఈ రాశివారు సరిగ్గా అర్థం చేసుకోలేక, ఒక్క మాటలో చెప్పాలంటే వీరి ప్రేమ జీవితానికి సంబంధించిన కాలాన్ని వేస్ట్ చేసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సింహరాశి వారికి నిజమైన ప్రేమ విలువ తెలుసుకోవడంలో ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయరు. ఈ సింహరాశి వారికి నిజమైన ప్రేమ విలువ తెలుసుకోలేక వీరి మనస్సుల్లో కోరికలు ఉన్నా, కొన్ని పనికిరాని పట్టింపులతో దానికి తోడు బద్ధకం వలన అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడమే కాకుండా ఎదుటి వారి టైంని కూడా వేస్ట్ చేయిస్తారు. అలాగని వారి ప్రేమను వదులుకుంటారా అంటే అది కాదు. అలా అని ప్రేమ వ్యవహారంలో గట్టిగా నిలబడరు. ఫ్రెండ్స్, ఈ సింహరాశి వారు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. అదే నిజమైన ప్రేమ విలువ. ప్రేమించడం కంటే ప్రేమించబడడం గొప్ప అని ఈ సింహరాశి వారు తెలుసుకొని, వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లను గ్రహించి, వారిలో ఉన్న ప్రేమను ఎంతమాత్రం దాచుకోకుండా ధైర్యంగా వారంటే ఎంతగానో ఇష్టపడే వారి పార్ట్నర్తో ఈ సింహరాశి వారు వారి మనసులోని విషయాలను ఖచ్చితంగా వ్యక్తపరిచే మనస్తత్వం పెంచుకోవాలి. అప్పుడే సింహరాశి వారి ప్రేమ జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. సో సింహరాశి వారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీ ప్రేమ వ్యవహారాలలో ఆశాభావంతో ముందుకు సాగండి. ఆచితూచి అడుగులు ముందుకు వేయండి. అప్పుడు ఆనందమైన జీవితం మీ సొంతమవుతుంది. అన్నట్టు డియర్ ఫ్రెండ్స్, సామాన్యంగా గోచార గ్రహస్థతి గతులను దృష్టిలో పెట్టుకుని ప్రేమ ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పబడుతుంటాయి. ప్రేమకు సంబంధించిన అంశాలు వ్యక్తిగత జాతకంతో, నాశగ్రహ సిద్ధులతో పాటు ముఖ్యంగా గోచార గ్రహస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రేమకు సంబంధించిన ఫలితాలు నిర్ణయించబడతాయి. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయన్న విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలని మనవి. సర్వే జనా సుఖినో భవంతు.